సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల ప్రభావమో లేదా నిజంగా గోధుమ పిండిలో రబ్బర్ ఉందో తెలియదు, కానీ ఓ ప్రముఖ బ్రాండ్కి చెందిన గోధుమ పిండిలో రబ్బర్ ఉందని మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం ఎంతో ఇష్టంగా తినే గోధుమ పిండిలో నిజంగానే రబ్బర్ ఉందా అన్న భయం ప్రజల్లో భయాందోళనను పెంచుతోంది. ఇటీవల ఓ ప్రముఖ బ్రాండ్కి చెందిన గోధుమ పిండిలో రబ్బర్ ఉందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా అది నిజమేనన్న అనుమానం ప్రజల్లో రోజురోజుకు పెరిగిపోతోంది. నిజంగానే మనం తినే గోధుమ పిండిని కల్తీ చేస్తున్నారా అనే అనుమానంతో ఆ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలాగే జనాలు చేసి చూస్తుండడం కొత్తక వింతగా మారుతోంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండనపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళకు కూడా అలాంటి అనుమానమే వచ్చింది. ఇంకేముంది, ఆ గోధుమ పిండిని తీసుకుని అలాగే చేస్తే నిజంగానే అందులో రబ్బర్ వెళ్లడంతో ఆ మహిళ ఆందోళనకి గురై చుట్టుపక్కల వారికి ఆ కంపెనీకి చెందిన గోధుమ పిండిలో రబ్బర్ కలుపుతున్నారని అందరికీ చూపెట్టింది. నిజంగా గోధుమ పిండిలో రబ్బర్ ఉందా, లేదా గోధుమ పిండిలో సాగే గుణం ఉండడం వల్ల ఇలా అవుతుందా, లేదా ప్రముఖ బ్రాండును దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారా అనేది మాత్రం ప్రస్తుతానికి అందరికీ క్వశ్చన్ మార్క్ మాదిరిగానే మిగిలిపోయింది. కింద పిండి తెచ్చుకున్నాం ఆశీర్వాదం పిండి అని, మరి రొట్టె చేసుకుంటామని రొట్టె చేస్తే పిండి పిసికినా ఆయనతో పిండిలో అయిపోయి అంత వెళ్ళింది. లబ్బరు వెళ్తే కదా నిలబుద్ధి కాక రొట్టెలన్నీ అందులో వారేసినాం. మంచి కంపెనీ అని తెచ్చుకుంటే గిట్ల చేయబట్టి మరి లబ్బర్లు తింటే పేగులకు పట్టదా? మేము ఎట్లా బతుకుడు? కట్టం చేసుకున్నట్టు వాళ్ళము ఏం చేసుడు? పిల్లలు తిండ్రి మేం తింటే అంత పేగులకు పట్టదా? నేనెందుకో ఉత్తగా నిన్న పిసుకు చూస్తానని చూసిన నీళ్ళలోకి అడిగే వారికి అంత లబ్బరే ముద్దకు ముద్ద వెళ్ళింది. 5 కిలోలో పాకిడి తీసుకొచ్చినాం. పాకిడి తీసుకొచ్చి వేరే ఇప్పుడు ఏంటంటే ఇట్లా అని చెప్పి అన్ని వాట్సాప్లో పెట్టేవాళ్ళు మేము విన్నాం. ఇని దీన్ని నిజం అవ్వదు అని చెప్పి నేను టెస్ట్ చేసాను. చేసేవరకు ఇంట్లో చేసే వరకు ఒక రొట్టె కన్నా కొంచెం ఎక్కువ పిండి విసిగే వరకు ఏంటంటే పిసుకొని మళ్ళీ కడిగినాం. కడిగే వరకు ఏంటంటే దానిలో రబ్బర్ వెళ్ళింది. దగ్గర 20 గ్రామ్స్ దాకా వెళ్ళింది. అలా 20 గ్రామ్స్ వెళ్ళిందని చెప్పి మేము మరి ఇట్లా వెళ్తుందని చెప్పి నేను చెప్పిన చెప్పి వేరే వాళ్ళు పక్క పనులు సుగా చేశారు. చివరి వాళ్ళకి ఇంకా అలా 2 రెట్ల మందిని చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ వెళ్ళింది. ఇప్పుడు దీని గురించి అధికారులు పట్టించుకొని దీన్ని ఏదైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. నిజం దేవుడెరుగు నీరు పల్లమెరుగు అన్నట్టు నిజమో అబద్ధమో తెలియని ఇలాంటి పుకార్లపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు త్వరగా తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.